వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటే రైతుకు మేలు జరుగుతుందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్లో స్వర్ణభారతి ట్రస్ట్లో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రైతులకు రైతు నిస్తం పురస్కారాలు ఇచ్చారు ఉపరాష్ట్రపతి. వ్యవసాయం అంటేనే ప్రకృతిని ప్రేమించడమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రైతు అభివృద్ధే దేశాభివృద్ధి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో జరిగిన కార్యక్రమంలో రైతులకు రైతు నిస్తం అవార్డులు ఇచ్చారు. తనకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. సైంటిస్టుల పరిశోధనలు క్షేత్రస్థాయి రైతుల వరకు వెళ్లాలన్నారు. అభివృద్ధి జరగాలంటే ముందు మనందరి ఆలోచనలో మార్పు రావాలి. రాజకీయ నాయకుల యొక్క ఆలోచన మార్పు రావాలి. చదువుకున్న వాడు కూడా వ్యవసాయం చేయాలి. రైతులకు కావాల్సింది ఆర్థికంగా దన్నిచ్చే శాశ్వతమైన పరిష్కారాలు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి, వాణిజ్య మౌలిక సౌకర్యాల కల్పనకు, ఆధునీకరణకు ప్రైవేటు రంగాల నుంచి కూడా పెట్టుబడి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. మోడీ గారు చేపట్టిన అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆహ్వానించదగినవి. కనీస మద్దతు ధర పెంచడం, పామాయిల్ మన సాయిల్ హెల్త్ కార్డు పెట్టడం, అలాగే ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన పెట్టడం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇవన్నీ ఎంతో ఉపయోగపడేవి నిస్సందేహంగా. కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డితో పాటు పలువురు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. మారుతున్న జీవనశైలితో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఆరోగ్యంపై అందరికీ అవగాహన ఉండాలని చెప్పారు. అనారోగ్యం వచ్చాక చికిత్స చేయించుకునే బదులు ముందుగా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం మంచిదన్నారు. ప్రధానమైనటువంటి చర్చ రైతుల విషయంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే భారతదేశము రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే భోజ్యం లేదనేటువంటి మరి చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈరోజు రైతాంగం నాటుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులకు కావాల్సింది మంచి విత్తనాలు, రైతులకు కావాల్సింది మంచి నాణ్యమైనటువంటి కరెంటు, రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర, రైతులకు కావాల్సింది గౌరవప్రదమైనటువంటి ఆలోచన. కానీ ఈరోజు అది కల్పిస్తే తప్పకుండా ఈ దేశంలో రైతు బాగుపడతాడు. ఈ కార్యక్రమంలో ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ కుమార్ను కృషి రత్న అవార్డుతో సత్కరించారు ఉపరాష్ట్రపతి. పలువురు రైతులకు రైతు నిస్తం అవార్డులు ఇచ్చారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులకు పురస్కారాలు అందజేశారు.